ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతుల నేస్తం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. వెల్కమ్ టు ఏవంటివి తెలుగు న్యూస్, నేను దివ్య. ఇక వివరాల్లోకి వెళ్తే, ఎంజీఎం ఆసుపత్రిని 1250 బెడ్లతో పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మారుస్తామన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా బాధితులు పెరుగుతుండటంతో ఆయన అధికారులతో కలిసి కాకతీయ మెడికల్ కళాశాల ప్రాంగణంలో నిర్మించిన కాకతీయ మెడికల్ కాలేజ్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని సందర్శించారు. మే 1 నుండి ఎంజీఎం ఆసుపత్రిని పూర్తిగా కోవిడ్ ఆసుపత్రిగా మార్చి ఇతర వైద్య సేవలకు 50 బెడ్లతో కేఎంసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సేవలు అందిస్తామని ఆయన వివరించారు. ఈ హాస్పిటల్ను సరే ఇప్పుడు అత్యవసరంగా నిన్ననే వాడుకుందాం అనుకున్నాం. కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల రేపు స్టార్ట్ చేయడం కూడా జరుగుతున్నది. రేపు ఒక్క వార్డు స్టార్ట్ చేసి రాను రాను ఎంజీఎం వారం రోజుల పాట జనరల్ పేషెంట్స్ని అంతా కూడా ఇటు షిఫ్ట్ చేయాలనేది ఒక ఆలోచన చేస్తున్నాం. ఆక్సిజన్ కూడా రేపటి వరకు తయారు చేయని చెప్పాం. రిక్రూట్మెంట్ కూడా రేపటి నుంచి కూడా మొదలుపెట్టమని చెప్పాం. ఉన్న జనరల్కు సంబంధించిన డాక్టర్స్ను కానీ స్టాఫ్ను కానీ ఇక్కడికి షిఫ్ట్ చేసి మొత్తం కోవిడ్ హాస్పిటల్గా ఎంజీఎం చేయాలనేది ఒక ఆలోచన. ఇక్కడ పోస్టులు 281 మంది పోస్టులు అవసరం ఉన్నాయి. 13 ప్రొఫెసర్స్ కానీ ఇంకా వివిధ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ కూడా రేపటి నుంచి ఒక్కొక్కరిని కూడా స్టార్ట్ చేసి మొదలుపెట్టాలని చేయటం జరుగుతున్నది. ఒకటే నేను వరంగల్ జిల్లా ప్రజలకు, వరంగల్ టౌన్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కోవిడ్ కరోనా వచ్చినంత మాత్రాన పెద్ద మీరు బాధపడతారు వాస్తవమే, కానీ సీఎం జగన్ మాటల మార్ఫింగ్ వీడియో కేసులో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి దేవినేని ఉమా సిఐడి విచారణకు హాజరయ్యారు. మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. తమపై తప్పుడు కేసులు బనాయించారని దేవినేని అన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి నమ్మకం ఉందని అన్నారు. కరోనా విజృంభిస్తున్నా పట్టించుకొని సీఎం పాలనకు గాలి కొదిలేశారని దేవినేని ఆరోపించారు. మరి అక్కడ బందర్లో మచిలీపట్నంలో మంత్రే చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తాడు. ఐసీయూ బెడ్లు ఉన్నాయి, ఆక్సిజన్ బెడ్లు ఉన్నాయి, వెంటిలేటర్లు ఉన్నాయి, వేల బెడ్లు ఖాళీగా ఉన్నాయని సిక్కు లేకుండా బాధ్యత రాజ్యంగా ప్రకటనలు ఇస్తా ఉన్నారు. గొడవ శ్రీనివాస్ కావచ్చు, ఇవాళ వెళ్ళండి, ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తా ఉన్నా, తప్పుడు కేసులు బనాయించి ఇవాళ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు డీసీపీ కార్యాలయం కావచ్చు, సిబిసిఐడి కార్యాలయం కావచ్చు, ఎంత పెద్దగా పెద్ద ఎత్తున కోట్ల రూపాయల విలువైన భూములతో ఇవాళ భవనాలు కడితే తప్పుడు కేసులు పెట్టి ఇవాళ విలువైన సమయాన్ని అంతా కూడా అధికారులకి ఆకు ఈ తప్పుడు కేసులు చుట్టూ తిరగడం సరిపోతా ఉంది. ఇవాళ కరోనా కల్లోలంలో ఒక ప్రాణం కాపాడి, ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పించి, లేదా ఒక ప్రాణాన్ని కాపాడే పరిస్థితిలో ఎవరో లేకుండా మీరు నేను కూడా పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిబిసిఐడి కార్యాలయం చుట్టూ, ఏసీబీ కార్యాలయం చుట్టూ 100 మంది పోలీసులు పెట్టారు. మీడియాతోనే మాట్లాడకూడదంట, టైం అయిపోయింది రమ్మంటున్నారు. ఏం టైం అయిపోయింది, 11 గంటలకు రమ్మన్నారు, వస్తాను. అరే కనీసం రాష్ట్రంలో ఇవాళ ఆక్సిజన్ దొరకట్లా, రెమ్డెసివిర్ కావచ్చు, ఇంజెక్షన్లు కావచ్చు, టాబ్లెట్స్ కావచ్చు, ఇవాళ అందుబాటులో లేవు, కనీసం హాస్పిటల్లో బెడ్ లేవు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ పెట్టడానికి కరోనా భయం, మంత్రుల్లో కొంతమంది కరోనా వచ్చింది కాబట్టి క్యాబినెట్ మీటింగ్లో 2 గంటలు కూర్చుంటే మీకు ఎక్కడ కరోనా వస్తుందని క్యాబినెట్ మీటింగ్ వాయిదా చేశాం, అసెంబ్లీ వాయిదా చేశాం, అసెంబ్లీ సమావేశాలు వాయిదా చేశాం, బడ్జెట్ సమావేశాలు వాయిదా చేశాం, క్యాబినెట్ మీటింగ్ 2 నెలలుగా దిక్కులేదు. మళ్ళీ ఇవాళ పిల్లలకి ఇంటర్మీడియట్ పరీక్షలో మే 5వ తారీఖున లక్షలాది మంది పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు గుండె చేతుల్లో పట్టుకొని బతుకుతామో స్వస్థమో తెలియట్లే వాళ్ళ. అటువంటి పరిస్థితుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలో మొదటి వారంలో ప్రారంభమవుతున్నాయి, దానికి సమాధానం చెప్పండి. 10th క్లాస్ పరీక్షలు లక్షల మంది పిల్లలు తల్లిదండ్రులు
కరోనా బారిన పడిన తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆసుపత్రి నుంచి ట్విట్టర్ లో వీడియో సందేశం పోస్ట్ చేశారు. తన ఆరోగ్యం గురించి ప్రస్తావించిన అందరికి ధన్యవాదాలు తెలిపారు. ప్రజల దీవెనలతో 2-3 రోజుల్లో డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తానన్నారు. పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యం అందించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అన్నారు. కరోనాకు చికిత్సను ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. నేను కరోనా వ్యాధితో బాధపడుతున్నా మరి ఈ సమయంలో చాలా మంది ఫ్రెండ్స్ వెల్ విషర్స్ కాంగ్రెస్ కార్యకర్తలు మీ మెసేజ్ గుడ్ విషెస్ తెలియజేశారు. మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నేను పూర్తి స్థాయిలో 1-2 డేస్ లో రికవర్ అయ్యి మరి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతానని చెప్పి భావిస్తున్నాను. మీ అందరికీ గుడ్ విషెస్ కోసం థ్యాంక్స్. మరి హాస్పిటల్లో ఉన్న రాష్ట్ర వ్యాప్తంగా 100,000 మంది బెడ్స్ కోసము, ఆక్సిజన్ కోసము, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కోసము, వెంటిలేటర్ బెడ్స్ కోసము మరి నాకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. ఇది అత్యంత బాధాకరమైన విషయం. మరి ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత విస్మరించొద్దు. ప్రత్యేకంగా నిరుపేదలు ఈ కరోనా వ్యాధితో బాధపడుతుంటే వాళ్ళకి ఎసెన్షియల్స్ బెడ్స్ కానీ, రెమ్డెసివిర్ ఇంజెక్షన్స్ కానీ, ఆక్సిజన్ కానీ, వెంటిలేటర్ బెడ్స్ కానీ ఉచితంగా వాళ్ళకి అందే విధంగా చేయడం ప్రభుత్వాల ప్రాథమిక బాధ్యత అని చెప్పి మరోసారి నేను మనవి చేస్తూ, కరోనా వ్యాధి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీలో చేర్చాలని చెప్పి కూడా మరోసారి కాంగ్రెస్ పార్టీ తరఫు డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ నుంచి నిరుపేదలకి, కరోనా బాధితులకు, కరోనా కుటుంబాలని ఆదుకోవడానికి 24 గంటల సర్వీస్ అందించడం కూడా నేను అభినందిస్తున్నాను. నా శుభాకాంక్షలు, అభినందనలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, నమస్కారం. అశ్వారావుపేట మండలం ఉట్లపల్లి నల్లబాడు గ్రామాలలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. ప్రతిరోజు పనికి వెళ్తే తప్ప పూట గడవని గిరిపుత్రులు కోవిడ్ బారిన పడుతున్నారు. గత 4 రోజులలో ఈ 2 గ్రామాలలోనే సుమారు 40 కుటుంబాలు కరోనా వైరస్ బారిన పడ్డాయి. వారికి సహాయం అందించాలనే ఆలోచనతో పట్టణంలోని శ్రీ షిరిడి సాయి సేవా సమితి ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ శ్యామ్, వార్డ్ మెంబర్ సత్యం రామకృష్ణ, అల్లూరి నవీన్లు నిత్యావసరాలు, కూరగాయలు, గురుడ్లు, పండ్లు అందించారు. ఈ సందర్భంగా సేవా సమితి అధ్యక్షులు పంబిహారి మాట్లాడుతూ, రెక్కాడితే కాడి డొక్కాడని జీవితాలను కరోనా మహమ్మారి చిన్న భిన్నం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మందిర అర్చకులు శ్రీనివాస స్వామి, సేవా సమితి బాధ్యులు నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకునే విధంగా కృషి చేస్తామని ప్రభుత్వ గువ్వల బాలరాజు హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండల పరిధిలోని తుమ్మలపల్లి, పోల్కంపల్లి, కోనాపూర్ గ్రామాలలో కురిసిన అకాల వర్షానికి రైతులు పండించిన వరి పంట పూర్తిగా నష్టపోయారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మండల అధికారులు నాయకులతో కలిసి వెళ్లి పంటలను పరిశీలించారు. మన దగ్గర కూడా రాసింది తెలుసు, వాతావరణం మొత్తం ఇక్కడ సేమ్ ఇదే పొలంలో ఏదో విశాఖపట్నం జిల్లా వి మాడుగులలో పార్థసారథి కళ్యాణ మహోత్సవంలో భాగంగా పుష్పాంజలి సేవను ఘనంగా నిర్వహించారు. స్థానిక పురోహితులు, ఆలయ కమిటీ చైర్మన్, కమిటీ సభ్యులు స్వామివారికి పుష్పాంజలి అలంకరించారు. గత వారం రోజులుగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఏంటండి
అనుసారం కోవిడ్ నిబంధనలు అనుసరించి ప్రతి ఒక్కరూ మాస్క్ను ధరించి స్వామివారిని దర్శించుకోవాల్సింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనాను కలిసికట్టిగా ఎదుర్కొంటే తప్ప దాన్ని నిర్మూలించలేమని కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు అన్నారు. కేపీఎస్పీ డివిజన్ 9వ ఫేజ్ బాలాజీ నగర్ లో ఆయన స్వయంగా శానిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కరోనా మహమ్మారి కారణంగా ప్రస్తుతం పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మాస్క్ విధిగా ధరించి సరైన పోషకాహారం తీసుకోవాలన్నారు. ఫీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ లోని పర్వతాపూర్ 5వ డివిజన్ లో గల రామ్నగర్ కాలనీలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. రామ్నగర్ కాలనీ వాసుల పిలుపుతో దేశకోనికి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పర్వతాపూర్ మాజీ ఉప సర్పంచ్ మునుకుంట్ల సహదేవ్ గౌడ్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యులు బద్ద మల్లారెడ్డి, దుబ్బాక వెంకటేష్ గౌడ్, పన్నాల జంగారెడ్డి, మున్సిపల్ టీఆర్ఎస్ వైస్ ప్రెసిడెంట్ దుబ్బాక జయగౌడ్, యువ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ చేసిన అనంతరము రామ్నగర్ విలేజ్ వాళ్ళు కూడా అలాగే మా కాలనీలో కొడితే బాగుంటుందని వాళ్ళు అడిగినందుకు అదే ఆ కాలనీ జంగారెడ్డి గారు కానీ మరియు అంజేచారి కానీ వాళ్ళు అడిగిన మేరకు వాళ్ళ కాలనీలో కూడా ఇలా పొద్దున్న డోర్ టు డోర్ తిరిగి ఈ యొక్క సోడియం క్లోరైడ్ ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమం ఇలాగే 5వ వార్డు మొత్తము రేపు ఒక కాలనీ, ఎల్లుండి ఒక కాలనీ, దాదాపు 10 రోజులైనా సరే స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఈ యొక్క సోడియం క్లోరైడ్ మేము కొట్టిస్తామని మీ ముంగట మేము చెప్తున్నాము. నాకు సహకరిస్తున్నటువంటి సహదేవ్ గౌడ్ మరియు జయంత్ గౌడ్, పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ వైస్ ప్రెసిడెంట్ మరియు స్వచ్ఛందంగా ముందుకొచ్చే యువకులు, గ్రామ పెద్దలు, బద్దం మాజీ వార్డు మెంబర్ బద్దం మల్లెడ్డి గారు, అలాగే ఇంకా పేరు మరియు పన్నాల జంగారెడ్డి గారు మాకు సహకరించి పొద్దునుండి మా ఎంబడి ప్రతి కాలనీ ప్రతి రోడ్డు తిప్పి మేంబడి అందరికీ ఈ సోడియం క్లోరైడ్ మేము ద్రావణాన్ని మేము అన్ని ప్రతి ఇంటిలో మరియు రోడ్ల వెంబడి మేము స్ప్రే చేయించాము. నిన్న నుంచి మేము ఈ కార్యక్రమం స్టార్ట్ చేసాము. నిన్న ఓల్డ్ విలేజ్ పర్వతాపూర్ ఓల్డ్ విలేజ్ అనంతపురం జిల్లా ఉర్వకొండ నియోజకవర్గంలో రాకెట్ల గ్రామం రాంపురం పొలిమేర వద్ద వన్నూరు స్వామి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఇతని వయస్సు 35 సంవత్సరాలు. ఇతను 2 సంవత్సరాల క్రితం ఉర్వకొండ మండలంలోని రాకెట్ల గ్రామానికి చెందిన నీరజమ్మను వివాహం చేసుకున్నాడు. వీరికి 11 నెలల పాప ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మెయిన్ సెంటర్ లో దొంగలు బీభత్సం సృష్టించారు. సుమారుగా 10 షాపులు తాళాలు పగలగొట్టి చోరికి పాల్పడ్డారు దొంగలు. బట్టల షాపులు, సెల్ ఫోన్ షాపులలో చోరీ చేసి ఉడాయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గన్నవరం అయితే రాత్రి మేము 9:40 సమయంలో స్టాప్ కట్టేయడం ఇంటికి వెళ్ళిపోయాం.
మరలా తెల్లవారుజాము పక్క వారు చూసి 4 గంటలకి సమయంలో ఫోన్ చేశారు. నాగరూపు ప్రాంతంలో 4:30 ప్రాంతంలో అప్పుడు వచ్చి చూసుకునేసరికి ఇక్కడ డోర్ తెరిచింది. అప్పుడు పక్కన మెడికల్ షాప్తో పాటు మా షాప్ డోర్ కూడా తీసేసి డోర్ లాగేసి గలబెట్లో 1500 రూపాయలు సిల్వర్ కాయిన్స్ కాగితాలు పలికాయలు వచ్చింది. మన 4-5 ఆయనకి తెలిసింది. వచ్చి పోలీస్ స్టేషన్ మనం తుని మండలం హాసవరం గ్రామానికి చెందిన మసినపల్లి నవీన్ కుమార్ బ్లాక్ మెయిల్ చేసి బాధితురాలి లోబరుచుకున్న ఘటనపై కేసు నమోదు చేసినట్టు తుని రూరల్ సీఏ కిషోర్ బాబు మీడియాకు వివరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్టు సీఏ కిషోర్ బాబు వెల్లడించారు. ఈ సమావేశంలో ఎస్ఐ గణేష్ కుమార్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఎవరైతే ముసినపల్లి నవీన్ కుమార్ అనే అబ్బాయి ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. పునీలో అయితే ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే మనకి తెలియని వ్యక్తులతో ఎవరితో కూడా మనం సత్సంబంధాలు కొనసాగించవద్దు. అలాగే ఫోన్లో కూడా ఎవరితోనూ అనవసరమైన సంభాషణలు కానీ అనవసరమైన మాటలు కానీ నమ్మి ఎవరితోనూ స్నేహాలు చేయొద్దు, చెడు స్నేహాలు చేయొద్దు. ముఖ్యంగా యువత యువకులు ఎవరో కూడా వాట్సాప్లో కాల్స్ మాట్లాడుకోవడం కానీ లేకపోతే వాట్సాప్లో వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ ఫోటోలు పంపించుకోవడం కానీ షేర్ చేసుకోవడం కానీ చేయొద్దు. దయచేసి ఒకవేళ అలాంటివి జరిగినట్టయితే కనుక వాటిని ఉపయోగించుకుని వేరే రకంగా దాన్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత మళ్ళీ మన యొక్క కుటుంబం మన యొక్క పరువు ఇవన్నీ పోయే అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా అవన్నీ గుర్తించుకుని ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉంటారని తెలియజేసుకుంటున్నాం. తుని మండలం హంసవరం గ్రామానికి చెందిన మసినపల్లి నవీన్ కుమార్ అనే కుర్రాడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు తునిలో. అయితే ఈ అబ్బాయి గోకవరం ఏరియాకి చెందిన ఒక బీఫార్మసీ చదువుతున్న ఒక యువతితో రాంగ్ నంబర్ కింద కాంటాక్ట్ అయ్యి అమ్మాయితో గత 1.5 సంవత్సరాల కాలంగా అమ్మాయితో బ్లాక్ మెయిలింగ్ మేనర్ లో అంటే మొదటగా రాంగ్ నంబర్ గా కనెక్ట్ అయ్యి అమ్మాయిని ఫ్రెండ్షిప్ అని చెప్పేసి లోపరుచుకుని ఇంటికి రప్పించుకుని కూల్ డ్రింక్ లో ఒక స్టూఫెయింగ్ డ్రగ్ ఏదో మత్తు మందు లాంటిది కలిపి అమ్మాయిని పాడు చేసి నూడుగా ఫోటోలు వీడియోలు తీసినట్టు తర్వాత ఆ ఫోటోలు వీడియోలు ఆధారంగా చేసుకుని గత 1.5 సంవత్సరాల కాలం నుండి కూడా అమ్మాయిని శారీరకంగా తన వాంఛలు తీర్చుకుంటూ ఆరంభించినట్లు తెలుస్తా ఉంది. అయితే ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏంటంటే గత చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో రాధాకృష్ణ రోడ్డు నేతాజీ రోడ్లలోని దుకాణదారులు లాక్డౌన్ లెక్క చేయకుండా నిత్యం దుకాణదారులు వ్యాపారం చేసుకుంటున్నారు. భౌతిక దూరం పాటించకుండా మాస్కులు లేకుండా దుకాణాలకు వస్తున్నారు. అయితే అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. కుప్పం పట్టణంలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు దుకాణదారులు వ్యాపారం చేసుకోవచ్చు. 11 గంటల తర్వాత లాక్డౌన్ నిబంధనల ప్రకారం దుకాణాలు మూసివేయాల్సి ఉంది. అయితే కొందరు వ్యాపారస్తులు లాక్డౌన్ ను ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కామారెడ్డి పట్టణంలోని కాకతీయ నగర్ కాలనీలో మున్సిపల్ ఓపెన్ స్థలంలో అక్రమంగా నిబంధనలకు విరుద్దంగా కబ్జా చేసేందుకు కుట్ర చేస్తున్నారు. దోమకొండ మండలం జనగామకు చెందిన టీఆర్ఎస్ పార్టీ సుభాష్ రెడ్డి అనుచరులు వచ్చి ఓపెన్ ఫ్లాట్ లో ఇల్లు కట్టుకోవడానికి యత్నించారు. కాకతీయ నగర్ కాలనీ వాసులు వీరిని ప్రశ్నిస్తే వారు దాడికి యత్నించారని బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ ఉన్నతాధికారులకు కాకతీయ నగర కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో రెవెన్యూ మున్సిపల్ అధికారులు స్పందించి సర్వే జరిపి ఓపెన్ స్థలాన్ని కాపాడాలని కాకతీయ నగర్ కాలనీ వాసులు అలాదంతం అలాదంతం అని చెప్పేసి వీళ్ళని పిలిపిస్తాము, మా ఊర్లే కదులుతాయి, మా సుభాష్ రెడ్డి అన్న మా వెనుక ఉన్నాడు అని చెప్పేసి మా కాలనీ వాసులను బెదిరిస్తూ దౌర్జన్యానికి పాల్పడుతూ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల నుంచి కూడా రిటర్న్ పోయినాడు. మళ్ళీ తిరిగి సుభాష్ రెడ్డి గారి బలం చూసుకొని సుభాష్ రెడ్డి గారి అనుచరులం అని చెప్పేసి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారు. సుభాష్ రెడ్డి గారు కూడా కొద్ది ఆలోచించండి, మేము కాలనీ వాసులము పోరాడేదంతా ఓపెన్ ప్లేస్ మున్సిపాలిటీకి సంబంధించిందో కానీ మీకు అమ్మిన వ్యక్తులు ఎవరు
వాళ్ళ దగ్గర పోయి కూర్చొని మీకు ఎలాంటి జాగం మీరు అని చెప్పి వాళ్ళని తీసుకొచ్చుకొని మాట్లాడుకోమని చెప్పినాము. అయినా వీళ్ళు అలాంటి వాళ్ళు వాళ్ళ పట్టదారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడకుండా మా దగ్గరకు వచ్చి దౌర్జన్యంగా మాదే ప్లస్ మేమే కబ్జా చేసుకుంటే మీరు ఏం చేస్తారో వేసుకోరు అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సుభాష్ రెడ్డి గారి వర్గము కొంతమంది ఎమ్మెల్యే గారిని బెదనాం చేసి ఎమ్మెల్యే గారు కబ్జా చేయమన్నాడు అని చెప్తూ వీళ్ళందరూ కూడా మేము పోలీసు వాళ్ళకి కలెక్టర్ గారికి ప్రతి ఒక్కరికి కూడా కంప్లైంట్, ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చేసినాము. వాళ్ళు కూడా మాకు సరైన సమాధానం ఇచ్చారు. ఒక పోలీసు వాళ్ళు మాత్రం రెండు విధాలు నా గేమ్ ఆడుతున్నట్టు అనిపిస్తున్నది. మేము పోతే వన్ సైడ్ వాళ్ళకే ఎవరైతే కబ్జా కోరలు ఉన్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి కాలనీ పరిస్థితి, కాలనీ వాసనం తెలుసుకొని ఇది ఏందో సరైన నిర్ణయం తీసుకోమని చెబుతున్నాము. ఈ జాగా విషయంలో మేము ఎంత దూరమైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము. అవసరం అనుకుంటే కేటీఆర్ గారికి కూడా వాట్సాప్, కేటీఆర్ సార్కి వాట్సాప్లో పెట్టినాము, ట్విట్టర్లో పెట్టినాము. కానీ మేము కంపౌండ్ వాళ్ళు అన్నీ కూడా శాంక్షన్ చేయించుకొని పనిచేసే సమయంలో మళ్ళీ వీళ్ళు దౌర్జన్యంగా ఫ్లాట్ పైకి వచ్చి దౌర్జన్యం చేసేయమనంటే సుభాష్ రెడ్డి గారి పేరు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నమస్కారం. ఈ బులెటిన్ ను మీకు సహసమర్పిస్తున్న వారు రైతులు అనేస్తాం పంట అధిక దిగుబడులకు సాక్ష్యం భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పంటలపై కీటక నివారణకు ఒకటే సొల్యూషన్ భారతి ఫార్మింగ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్.